హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాక సో ఈరోజు వీడియోలు అయితే కనుక ఎస్ మేడం అనే ఆన్లైన్ యాప్లో నేను బ్యూటీ సర్వీసెస్ అనేవి బుక్ చేసుకున్నానండి సో ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట అంటే మనకి పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో అలాగే చిన్న పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళు ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చినప్పుడు రేపే ఫంక్షన్ అని తెలిసినప్పుడు ఈరోజు మనకి ప్యాకింగ్ అంతా కూడా అవుతుంది కదండి ఇంట్లో చాలా పని అనేది ఉంటుంది ఆ టైంలో మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేయలేము కదా సో అలాంటి వాళ్ళకి మనం పని చేసుకుంటేనే ఇంట్లో మన కంఫర్ట్ టైంలో సో మనం చేయించుకోవచ్చు అనమాట బ్యూటీ సర్వీసెస్ అనేవి సో చాలా మందికి ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుని సర్వీసెస్ చేయించుకోవాలంటే చాలా భయం ఉంటుంది అలాగే ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది కదండి సో ఈ వీడియో మొత్తం కూడా నాకు ఎస్ మేడంలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను వచ్చేసి థర్డ్ టైం బుక్ చేసుకున్నాను అనమాట ఇది సో సెకండ్ టూ టైమ్స్ నేను వీడియో అయితే మిస్ అయిపోయింది ఈ టైం అయితే నేను వీడియో తీశాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎలా చేశారు బాగా చేశారా లేదంటే బాగా చేయలేదా అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తారు సరే అంటే సో నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ మనమైతే కనుక బుకింగ్స్ అయితే కనుక ఆ రోజుకే చూపిస్తున్నాయండి అంటే మనకి బిజీగా ఉన్న టైంలో అయితే కనుక వన్ డే బిఫోర్ బుక్ చేసుకోవడం బెటరు సో ఇక్కడ థ్రెడ్డింగ్ వచ్చేసి మనకి ఓన్లీ నెక్ కట్టుకుని చేస్తున్నారు అనమాట లాస్ట్ టూ టైమ్స్ వచ్చిన వాళ్ళు అయితే నెక్కి కట్టుకుని చేశారు సో ఈ టైం వచ్చిన అమ్మాయి అయితే కనుక సో నోట్లో పెట్టుకుని చేసింది తనకి కంఫర్ట్గా రాదు అని చెప్పింది కానీ నాకు భయమేసి నేను నెక్క కట్టుకునే చేయమన్నాను సో నోట్లో థ్రెడ్ పెట్టుకుని చేస్తే ఇప్పుడు కోవిడ్ టైం కదా మనకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి తను రాదు అన్నా సరే పర్వాలేదని చెప్పేసి స్లోగా అనమాట నెక్క కట్టుకునే చేసింది సో ఇక్కడైతే కనుక నేను ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను అంటే మనకి కంఫర్టబుల్ టైంలో షెడ్యూల్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట యాప్లో బుక్ చేసేటప్పుడే సర్వీసెస్ ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే పెడిక్యూర్ బుక్ చేసుకున్నాను నేను పెడిక్యూర్కి అయితే కింద ఫ్లోర్ మనకి నీట్గా ఉండడానికి అంటే వాటర్ వెట్ కాకుండా ఉండడానికి ఒక క్లాత్ అయితే వేశారనమాట సో అలాగే బెడ్ పైన కూడా డిస్పోజబుల్ క్లాత్ అనేది వేశారు సో ఇక్కడ నేనైతే ఫేషియల్ అనేది బుక్ చేసుకోలేదండి ఎందుకంటే నేను ఫేషియల్స్ అసలు అనమాట చాలా తక్కువ సో ఇదంతా వేసిన తర్వాత ఇక్కడ అయితే మనకి శానిటైజ్ అయితే యూజ్ చేస్తారు తన పీపీ కిట్ అంతా వేసుకుంది అలాగే మొత్తం పైనుంచి కింద వరకు పీపీ కిట్ వేసుకుంది హైజన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి హైజన్గా ఉన్నారు ఫుల్ హైజన్గా అంటే శానిటైజ్ యూస్ చేయడం కానీ సో గ్లౌజెస్ వేసుకోవడం కానీ అన్నీ బాగా చేసుకున్నారనమాట సో ఇది పెడిక్యూర్ కిట్ వచ్చేసి ఎఫ్వైస్ ఇది అనమాట మనకి ఫేషియల్ కిట్స్ కూడా సేమ్ ఉన్నాయి మనకి ఆయిల్ మసాజ్లో హెడ్ మసాజ్ చేసేది కూడా సేమ్ అనమాట సో ఇక్కడైతే కనుక తను నెక్ కట్టుకుని నాకు థ్రెడ్డింగ్ అయితే చేసింది సో నాకు సర్వీసెస్ ఏమేమి బాగున్నాయి ఏమేమి మిస్టేక్ అయినాయి ఏమేమి మిస్టేక్ అయింది అనేది నేను వీడియో చివరి వరకు చూడండి సో వీడియోలు అయితే మెన్షన్ చేస్తాను క్లియర్గా సో ఇక్కడైతే ఐబ్రోస్ అయితే నాకు కంప్లీట్ అయిపోయినాయి అనమాట తను నోట్లో పెట్టుకుని చేస్తానంటే నాకు భయం వేసి నెక్ కట్టుకుని చేయమన్నాను అనమాట సో అది కంప్లీట్ అయిపోగానే ఫేషియల్ అయితే చేయించుకోలేదండి నేను ఓన్లీ డీటైన్ పాక్ ప్యాక్ మాత్రమే వేయించుకున్నాను ఎందుకంటే నాకు ఫేషియల్స్ అనేవి నేను అస్సలు చేయించును డీటైన్ కూడా ఎప్పుడు చేయించును ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఆ పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే సో ఆల్రెడీ నేను చేయించుకుని వన్ ఇయర్ అయిపోతుంది సో ఇక్కడ డీటైన్ వచ్చేసి రాగా డీటైన్ యూజ్ చేశారండి సో నేను కూడా రాగా డీటైన్ యూజ్ చేస్తాను సో దాని రిజల్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ నాకు నేను బుక్ చేసుకున్న అయితే కనుక డీటెన్ అలాగే పెడిక్యూరు అండ్ హెడ్ మసాజ్ బుక్ చేసుకున్నాను అనమాట సో వ్యాక్సింగ్ వచ్చేసి లాస్ట్ టైం చేయించాను సో నార్మల్గా రెగ్యులర్గా అయితే కనుక నేను ఓన్లీ హ్యాండ్ వ్యాక్సింగ్ ఐబ్రోస్ అనేవి చేయిస్తానండి ఎందుకంటే నేను కూడా మేకప్ ఆర్డర్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి సో హార్డ్గా కనిపిస్తుంది కాబట్టి హ్యాండ్స్ అనేవి సో రెగ్యులర్గా వ్యాక్సింగ్ అయితే చేస్తూ ఉంటాను ఫేషియల్స్ అయితే అసలు చేయించను అనమాట సో ఒకవేళ మీరు ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే ఇలా ఆన్లైన్ యాప్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఒకవేళ మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ రెడీ అయ్యి అప్పుడు మనం పార్లర్కి వెళ్ళవలసి ఉంటుంది సో బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రెడీ అవ్వాలి ఆ టైం వేస్ట్ అవుతుంది ప్లస్ అక్కడ వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటుందా వెయిటింగ్ అనేది కూడా మనకు తెలియదు అనమాట సో వెయిట్ చేయవలసి కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి టైం కంఫర్ట్ ఉంటుంది మన ఇంట్లోనే మనం చేయించుకోవచ్చు సో సో అలాగే మనకి రెడీ అయ్యి వెళ్ళే ట్రావెలింగ్ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో ఏమో అందుకే ఇంతలా చెప్తున్నది అని అనుకుంటారేమో చాలామంది సో ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి వీళ్ళేమీ నాకు ఈ యాప్ గురించి మంచిగా చెప్పడం వల్ల వీళ్ళు నాకు మనీ ఇవ్వరు సో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఇలా ఆన్లైన్ యాప్ ఉంటుంది ఇంటికి వచ్చి మనం చేయించుకోవచ్చు ఆ ప్లేస్మెంట్ మన టైం సేవ్ అవుతుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకోవడం మాత్రమే అండి ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు సో చాలామంది ఆన్లైన్లో చేయించుకున్నప్పుడు భయం ఉంటుంది కదా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది సో అది మీరు ముందుగా తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సో నేను ఒరిజినల్గా అంటే నా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు చెప్తానండి సో ఎలాంటి ప్రమోషన్ ఏమైతే ఏం కాదు సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు వ్యాక్సింగ్కి వచ్చేసి చాలా బెస్ట్ అనిపించింది అంటే బెస్ట్ అంటే మరీ ఎక్సలెంట్ అని చెప్పిన ఓకే పర్వాలేదు గుడ్ అనమాట సో సెకండ్ టైం అయితే కనుక సో మనం యాప్ బాగుంది బాగాలేదని చెప్పేసి మొత్తం ఆన్లైన్ యాప్ని అయితే అనట్లేదు ఎందుకంటే ఇది సో డిపెండ్ మనకి బ్యూటిషియన్ మీద డిపెండ్ అయి అనమాట సో నాకు త్రీ టైమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చారనమాట బ్యూటిషియన్స్ అనేది వాళ్ళు సో ఫస్ట్ టైం ఆమె నేను మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేద్దామంటే వాళ్ళు నాకు టైం నా కంఫర్ట్ టైంలో షెడ్యూల్ అనేది బిజీ ఉందనమాట ఆమెది సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టైం వాళ్ళని రికమెండ్ చేస్తే అది నాకు టైం సె టైం సెట్ అవ్వలేదు సో మనం ఒకవేళ బుక్ చేసుకుంటే మనకి నచ్చితే కనుక బ్యూటీషియన్ మళ్ళీ వాళ్ళని మనం రికమెండ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ వాళ్ళనే రీషెడ్యూల్ చేసుకోవచ్చు సో ఇలా బుక్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం రివ్యూస్ చూడడానికి సెకండ్ టైం మాత్రం ఆప్షన్ ఉంటుందండి ఫస్ట్ టైం అనేది ఆప్షన్ ఉండదు సో నా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే సో టైం అనమాట టైం వచ్చేసి చాలా తొందర తొందరగా చేస్తారు పెడిక్యూర్ ఎక్కడైనా సరే మనకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా సో ఇక్కడైతే జస్ట్ టెన్ మినిట్స్లో పెడిక్యూర్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసింది బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట పెడిక్యూర్లో వచ్చేసి సో అలాగే వ్యాక్సింగ్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చినామే ఓకే బెటరు బాగా ఎక్సలెంట్ అని చెప్పిన ఓకే అనమాట సెకండ్ టైం వచ్చినామే అయితే కనుక సో జీరో నాలెడ్జ్ అనమాట వ్యాక్సింగ్ వచ్చేసి అస్సలు వ్యాక్సింగ్ నాకు అసలు నచ్చలేదు ఒక హ్యాండ్ చేయించుకుని నాకు భయం వేసి మనీ పే చేసి రిటర్న్ పంపించేసాను సో మూడోసారి వచ్చినామే అయితే ఓకే బెటర్ అన్ని సర్వీస్లు నాకు బెటర్గానే అనిపించినాయి పెడిక్యూర్ వచ్చేసి చాలా ఫాస్ట్గా చేసింది ఐబ్రోస్ వచ్చేసి మీకు పిక్స్ యాడ్ చేస్తాను ఐబ్రోస్ వచ్చేసి అయితే టూ మచ్ కటింగ్స్ అనమాట సో చాలా కటింగ్ అయిపోయింది ఆ ఫేస్ అంతా నెక్స్ట్ టైం నేను వీడియో ప్లాన్ చేసుకున్నాను ఆ వీడియో కూడా షూట్ చేయలేకపోయాను అనమాట ఆ కటింగ్స్ వల్ల నాకు ఒక వన్ వీక్ పట్టింది ఆ కటింగ్స్ అన్ని నాకు పోవడానికి అని పోవడానికి సో పెయిన్ కూడా చాలా టూ మచ్ అనిపించింది అనమాట సో అంటే నాకు ఫస్ట్ టూ టైం ఫస్ట్ టైము బెటరు సెకండ్ టైం వచ్చేసి వరెస్ట్ సో మూడోసారి వచ్చేసి ఓకే బెటర్ అనిపించింది ఒక ఐబ్రోస్ ఒకటే మిస్టేక్ వచ్చింది మిగతా అన్నీ కూడా ఓకే బట్ హెడ్ మసాజ్ అండ్ పెడిక్యూర్ వచ్చేసి టైం వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ అనమాట దాంట్లో ఫిఫ్టీన్ మినిట్స్ అని మెన్షన్ ఉంటే వాళ్ళు ఫైవ్ మినిట్స్ మాత్రమే చేశారు హెడ్ మసాజు అలాగే పెడిక్యూర్ వచ్చేసి మనకి హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ సంథింగ్ ఉంటుంది కానీ టెన్ మినిట్స్లో ఫుల్ నెయిల్ పాలిష్తో సహా ఫినిష్ అయిపోయింది అనమాట సో టైం ఒకటి వాళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు మిగిలిన సర్వీస్ అన్నీ ఓకే అనమాట సో ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక సో మీకు ఓకే అనుకోండి బుక్ చేసుకోండి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేశానండి సో మనం ఏదైనా ఫంక్షన్స్ అలాంటి ఉన్నప్పుడు చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అన్నప్పుడు మనం రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి టైం టేకింగ్ కదా అలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాప్ అనేది సో నార్మల్ పర్సన్స్ అయితే బయటకు వెళ్ళే అవకాశం ఉంటే బయటికి వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో అలాగే మోర్ దెన్ అప్డేట్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే సో నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా ఐ యూ కీప్ స్మైలింగ్